ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పారిశ్రామిక ప్రమాదాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా విశాఖ పారిశ్రామిక వాడలో జరుగుతున్న వరుస ప్రమాదాలు పాలన రాజధాని ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారులు ఏ మేరకు దృష్టి పెట్టారో తెలియదు కానీ ఇదంతా విపక్షాల కుట్రేనంటూ స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ప్రభుత్వం ఈ వరుస ప్రమాదాలపై నిర్వహించిన సమీక్షలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఏపీలోని అన్ని పరిశ్రమల్లో 90 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ పేరుతో అన్ని విధాలా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీల కోసం ఏర్పాటు చేసిన కమిటీలు చేసిన ప్రభుత్వం తాజాగా జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా మరో 6గురు సభ్యులతో కమిటీలను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ఎలాంటి జాగృతలైనా 30 రోజుల్లో తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీలకు ప్రభుత్వం సూచిస్తోంది. వివిధ విషవాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర కెమికల్స్, పేలుడు పదార్థాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నింటిలోనూ తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. 90 రోజుల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీలకు సూచించింది.